తక్కువ స్థుతి కలుగునుగాక కలుగునుగాక ప్రభని యేసుక్రీస్తు యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రజ మీరందరూ కూడా ఆత్మీయంగాను ఆర్థికంగాను శారీరకంగాను వర్ధిల్లాలి అని చెప్పని నేను కోరుకుంటూ మీ కొరకాయ దేవుని సన్నిధిలో ప్రార్థించు ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులైన పావులు పిలిక్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఇదివరకే నేను గెలిచితిని అని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను నేను అనుకోవడం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పడుచు క్రీస్తు యేస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురు యొద్ధకే పరిగెత్తుచున్నాను దేవుని ప్రజలారా అపోయినటువంటి పౌలు పిలిపి సంఘానికి రాస్తూ తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా ఆయన క్రోడీకరిస్తూ మన జీవితాల్లో దేవుడు ఎలాంటి తలంపు గలవాడుగా ఉన్నాడు మనము ఎలాంటి తలంపులతో ఈ నూతన సంవత్సరముతో ముందుకు వెళ్ళాలి అని చెప్పని ఈ వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుచు ఉన్నాడు ఈ వాక్యాన్ని ఆయన మనకు ఎలా తెలియజేస్తున్నాడంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి అంటున్నాడు దానికంటే ముందుగా ఆయన ఈ యొక్క మూడవ అధ్యాయం రెండవ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాడు అంటే ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు నూతన సంవత్సరంలో నువ్వు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఆయన పౌలు గారు సేవ చేసేటువంటి రోజుల్లో ఆయనకు ఆటంకం కలిగించిన వారు చాలామంది ఉన్నారు దేవుని ఆరాధనకు ఆటంకం కలిగించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి నూతన సంవత్సరంలో నీ తలంపులను పాడు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవుని కొరకై నీవు కలిగి ఉన్నటువంటి తీర్మాన విషయంలో దేవుని కొరకై నీవు కలిగి ఉన్నటువంటి భక్తి విషయంలో దేవుని కొరకై నీవు కలిగి ఉన్న మంచి ఉద్దేశాల విషయంలో లక్ష్యాల విషయాలలో పాడు చేసేవారు ఉంటారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తూ తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు అక్కడ ఆయన సాక్ష్యం ఎలా ఉందంటే ఐదవ వచనములో ఎనిమిదవ దినమున సున్నతి పొందితని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామిను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమై హెబ్రిడనై ధర్మశాస్త్ర విషయము పరిశేడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు ఆయన అంటే తన జీవితంలో ఏమేమి లాభకరంగా ఉన్నావో వాటన్నింటినీ క్రీస్తు కొరకై ఆయన తెలుసుకోవడానికి ఆయనలాగా మారడానికి ఆయన ఉద్దేశాలు కలిగి ఉండడానికి ఆయన లక్ష్యాలు తన జీవితంలో నెరవేర్చడానికి సమస్తమును నాకు లాభకరంగా ఉన్నవన్నీ నష్టంగా చేసుకుంటున్నాను అని తీర్మానం చేసుకుంటున్నాడు ఆయన బైబిల్లో మనం చదివితే ఇవన్నీ అతనికి లాభంకరంగా ఉన్నా ఎందుకు నష్టం చేసుకుంటున్నాడు అంటే తన స్వంత నీతి అతనిని దేవునికి అంగీకారంగా ఉంచలేకపోయింది తన సొంత నీతి అతని దేవునికి ఇష్టడుగా చేయలేకపోయింది తనకున్న విద్య తనకున్న సంపద తనకున్న జ్ఞానం తనకున్నటువంటి ఈ యొక్క నిష్ట కగిన జీవితం తనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా ఆయనను ఏసు ఎదుట అంగీకారమైన వ్యక్తిగా నిలబెట్టడానికి యోగ్యతను చూపించలేకపోయినాయి అందుకని ఈ లోకంలో ఏసు ఎదుట నిలబడలేనటువంటి జీవితం ఏదైనా ఉన్నా నిలబెట్టలేనటువంటి జీవితం ఏదైనా ఉన్నా వాటినన్ని నష్టముగా చేసుకుంటున్నాను అని పౌలు గారు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మనం చదివిన దాకా వాక్యంలో పన్నెండవ వచ్చిన ఒక వాక్యం అంటున్నాడు ఇదివరకే నేను గెలిచితిని అని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది అని ఆయనను నేను అనుకోనట్లేదు అంటాడు ఆయన అనుకోలేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొని వల్లని పరిగెత్తుతున్నాను అన్నాడు ఇదివరకే సిద్ధి పొందాను ఇదివరకే సంపూర్ణ అయ్యాను అనుకోవటం లేదు ఈ మాట చూస్తే అతని జీవితంలో ఏదో ఒక అసంతృప్తి కనబడుతున్నట్టుగా ఉంది ఇంకా ఏదో నేను సాధించాలి గడిచిన సంవత్సరాల్లో ఏదో సాధించలేకపోయాను ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ కాలంలో నేను ఏదో సాధించాలి అని ఉన్నటువంటి జీవితం అంతా అసంతృప్తితో ఉన్నట్లుగా మనకు వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ పౌలు నిజంగానే ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయిన లైఫ్లో ఉన్నట్లుగా అతనిలో ఉన్న అసంతృప్తి అతని క్రీస్తు యేసు దేని కొరకు పిలిచాడో దాన్ని పట్టుకోవటానికి నెట్టుతున్నట్లుగా కనబడుతుంది కనుక ఈరోజు మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంకొక మాట అన్నాడు పరిగెత్తుచున్నాను అన్నాడు లేక వేగిరపడుచున్నాను అన్నాడు పరిగెత్త ఏదో ఒకటి సాధించేసిన వాడు పరిగెత్తాల్సిన అవసరం లేదు వేగిరపడుచున్నాను అన్నాడు అంటే అన్ని తృప్తిగా ఉన్నవాడు వేగిరపడాల్సిన అవసరమేమీ లేదు అతనిలో ఏదో ఒక అసంతృప్తి ఉంది ఇంకా ఏదో సాధించలేదు ఇంకా ఏదో చేయలేదు ఇంకా నా జీవితంలో ఏదో కొదువు ఉన్నది ఇంకా నా జీవితంలో ఏదో లోటు ఉన్నది ఒక ఆలోచన అతనిలో కనబడి పరిగెత్తుచున్నాను అంటే పరుగు పందెములో నాకంటే ముందు పరిగెత్తే వారి కంటే నేను ముందుగా పరిగెత్తాలి అనేటువంటి తపన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జయ జీవితము కొరకు తపన పడుతున్నాడు సోదరుడా ఈ నూతన సంవత్సరంలో నీ తపన దేని కొరకు పౌలు గారి జీవితంలో దేని కొరకు తన తపన దేని కొరకు తన పరుగు దేని కొరకు తన వేగం అంటే ఇక్కడ మనకు కనబడుతుంది అతని జీవితంలో ఏసును కలుసుకోవాలి ఏసు దగ్గరున్న విషయాలు ఏదో తెలుసుకోవాలి ఆయన మనస్సు ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలన్నీ ఏదో గురియొద్ధకు పరిగెత్తునట్టుగా కనబడుతుంది గురియొద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు తన మనస్సు శరీరం రెండు గురియొద్దకే పరిగెత్తుతున్నాయి అంటే ఇంకా గడిచిన సంవత్సరాల్లో నేను సాధించలేనిది ఏదో ఉంది ఇంకా సాధించవలసింది ఏదో ఉందని అతను తపన కనబడుతుంది ఎందుకంటే పౌలు గారు తన సొంత నీతితో దేవుని పని చేద్దామనుకున్నాడు సొంత నీతితో ఏదో సాధించాలనుకున్నాడు కానీ తన స్వనీతి మురికి గుడ్డలని తెలుసుకొని దేవుని నీతి అతనికి అవసరమని తెలుసుకొని ఇక్కడ చెబుతున్నాడు తొమ్మిదవ వచ్చినలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనయి అంటే తన నీతి తన జ్ఞానం అతనికి ఏదో ఒక అసంతృప్తిని కలిగించింది అందుకని దేవుని నీతి కొరకు పరిగెత్తాలి అనేటువంటి ఆశ అతనిలో కనబడుతుంది సోదరుడా ఈరోజు నువ్వు అసంతృప్తితో ఉన్నావా నువ్వు దుఃఖంతో ఉన్నావా గడిచిన సంవత్సరాల్లో ఏదో సాధించలేకపోయాను ఈ అన్నా సాధించగలుగుతానా గడిచిన సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయాను ఈ సంవత్సరం అన్నా చేయగలుగుతానా అనేటువంటి ఒక ఆలోచనతో అసంతృప్తికరమైన జీవితంతో ఉన్నామేమో అయితే నీకు ఒక శుభవార్త చెప్తున్నాను ఈ సమయంలో నువ్వు ఏసు ప్రత్యక్షత నీకు అవసరం అసంతృప్తిగా జీవించే వారి జీవితంలో ఏసయ అవసరం ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పాలి మాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది ఆమె చాలా ధనవంతురాలు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మనుషులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆమె ధనముంది వాళ్ళకి చాలా ఆస్తి చాలా ఉంది మంచి ఇల్లు ఉంది బంధువులు చాలామంది ఉన్నారు కానీ ఆమె జీవితంలో సంతోషం లేదు ఒక్క కుమార్తె ఆమెకి మిగిలింది కుటుంబంలో ఏదో పోగొట్టుకున్నామని అసంతృప్తితో ఆమె జీవిస్తుంది సంతోషమే లేదు ఒకరోజు నేను నా భార్య ఇద్దరు కలిసి ఆమె కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె కథంతా మాకు చెప్పింది మాకు చాలా బాధ కలిగి మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా అన్నాను ఎందుకండి అంది కొద్దిసేపు మా ఇంట్లోకి వచ్చి కూర్చోండి అన్నాను ఆమెను తీసుకొచ్చి మా ఇంటి ముందు కూర్చో వేసి అక్కడ కాసేపు కూర్చోబెట్టి మీరు కూర్చోండి ఇక్కడ పిల్లలందరూ ఇది హాస్టల్ ఇది అనాది పిల్లలు చాలామంది ఉన్నారు అంటే సెమీ ఆర్ఫన్స్ కూడా ఉన్నారు చాలామంది వీళ్ళు ఆడుకుంటూ మీరు చూస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఉండండి వచ్చేస్తామని చెప్పాం ఆమెకు మేము ఏమీ చెప్పలేదు మేము ఇప్పుడే వస్తాము ఒక కొద్దిసేపట్లో అని చెప్పిన ఒక అరగంట నేను నా భార్య ఇద్దరం బయటికి వెళ్ళిపోయాం ఆమెకు అర్థం కాల ఎందుకు నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారు నన్ను ఎందుకు ఇంటికి పిలిచారు వాళ్ళని చెప్పని ఒక అరగంట తర్వాత మేము వచ్చి దయచేసి క్షమించండి మీరు ఏమనుకోవద్దు నేను కొంచెం ఆలస్యమైందని చెప్పి కూర్చున్నాం కూర్చున్న తర్వాత వీళ్ళందరూ ఎవరో మీకు తెలుసా అని అడిగాను మాకెవరో తెలియదండి అంది వీళ్ళలో సగం మంది పిల్లలకు తల్లిదండ్రులు లేరు అనాథలు కానీ రేపేం జరుగుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆస్తులు లేవు వాళ్ళకి అంతస్తులు లేవు కానీ వాళ్ళు పరిగెత్తున్నారు సంతోషంగా ఉన్నారు కేకలు వేస్తున్నారు వాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారు కారణం ఏంటో మీకు తెలుసా అని అడిగాను ఆ మంది నాకు తెలియదండి అంది మీకు ఆస్తి ఉంది మీకు అంతస్తులు ఉన్నాయి మీకు బంధువులు ఉన్నారు మీకు డబ్బు ఉంది మీకు మంచి ఇల్లు ఉన్నాయి కానీ మీకులో ఒక అసంతృప్తి ఉంది కానీ వారికి అవేమీ లేవు వాళ్ళు తృప్తిగా జీవిస్తున్నారు కారణమేంటో తెలుసా వారిలో ఏసయ్య ఉన్నాడు మీలో ఏసయ్య లేడు ఏసు లేని జీవితం అసంతృప్తితో కూడింది ఇది క్రైస్తవ చిల్డ్రన్స్ హోమ్ అనాథ శరణాలయం ఇక్కడ పిల్లలు ఏసురు పాటలు పాడతారు యేసుకు ప్రార్థన చేస్తారు యేసు దర్శనాన్ని కలిగిన వారుగా ఉంటారు యేస్సుని ఎప్పుడు కూడా ఘనపరిచేవారుగా ఉంటారు ఏసు వైపు ఎవరైతే చూస్తారో యేస్సును ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో తృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది రేపేం జరుగుతుందో తెలియకపోయినా ఈ పిల్లలు ఆ ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉన్నారు ఈరోజు నీ జీవితంలో ఏసు లేనటువంటి జీవితం అసంతృప్తితో కూడిందే పౌలు గారు ఇలాంటి అసంతృప్తితో కూడినటువంటి జీవితం నుండి ముందుకు పరిగెత్తున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఇదివరకే నేను గెలిచి తినని అనుకోవటం లేదు ఇదివరకే పూర్ణ సిద్ధి పొందని అనుకోవటం లేదు అంటున్నాడు ఏ సుచేత నేను దేని కొరకు పిలువబడితేనో దాన్ని పట్టుకొనుటకు పరిగెత్తుతున్నాను అన్నాడు ఒక నూతన తీర్మానం కనబడుతుంది దీనిలో ఒక కసి ఒక రోషం ఈ లోకంలో నేను సాధించలేనటువంటిది ఇంకేదో ఒక కొదుగు నాకు కనబడుతుంది అని ఒక గురియొద్దకు పరిగెత్తాలని లక్ష్యంతో వెళుతున్నాడు ఈయన దేని కొరకు ఆయన తపన అంటే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చు రాయబడి ఉంది తన కుమారునితో స్వరూపము గలవారగుటకు అని రాయబడి ఉంది అంటే ఏసుక్రీస్తు యొక్క రూపము తనలో రావాలని పరిగెత్తుతున్నాడు సోదడ ఈ నూతన సంవత్సరంలో సోదరి ఈ న్యూ ఇయర్లో నీ పరుగు దేని కొరకు నీ గమ్యం దేని కొరకు నీ లక్ష్యం దేని కొరకు పరిగెత్తున్నావు ఎక్కడికి పరిగెత్తున్నావు నీవు పౌలు గారు పరిగెత్తున్నాడు వేగర పడుతున్నాడు తొందరపడుతున్నాడు ఆకలిగలవాడుగా ఉన్నాడు తపనతో ఉన్నాడు దేనికంటే యేస్సు క్రిష్ యొక్క రూపం నాలో ఏర్పడాలి ఆయన కుమారుని యొక్క స్వరూపములోనికి నేను మారాలి అనేటువంటి ఒక తపన ఇలాంటి ఆలోచన నీ జీవితంలో ఎప్పుడన్నా కలిగిందా పౌలంటాడు ఆయన నన్ను దేన్ని పట్టుకోవడానికి పిలిచాడో దేని కొరకైతే నన్ను ఆయన పిలిచాడో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తున్నాను అంటున్నాడు ఎందుకంటే ఆయన యొక్క తపన దేని కొరకు అంటే ఆయన యొక్క స్వరూపములోనికి మారాలి ఆయన రూపంలోనికి మారాలి ఎవరాయన ఏ సుప్రభువారు ఏంటి ఆయన రూపం ఏ సయ్య ప్రేమగలవాడు మాత్రమే కాదు ఆయన ఆయన దీనత్వం ఆయన యొక్క సాత్వికం ఆయన త్యాగం ఆయన విశ్వాసం ఆయన క్షమాపణ ఆయన కనికరం ఆయన కలిగి ఉన్న వైఖరి ఆయన కలిగి ఉన్నటువంటి జీవితం ఆయన తగ్గింపు జీవితం ఆయన విధేయతతో కూడిన జీవితం ఇవన్నీ కూడా యేసు యొక్క నిజ స్వరూపాలు ఆయన రూపం ఇది పౌలంటాడు ఒకప్పుడు నేను హింసకుడను ఒకప్పుడు నేను దూషకుడను ఒకప్పుడు హానికరమైనటువంటి వాణ్ణి అంటున్నాడు ఆయన అంటే అది తన జీవితం ఇప్పుడు అంటాడు యేసు స్వరూపంలోనికి నేను మారాలి అదే నా యొక్క తపన అనగా ఆయన కలిగిన ప్రేమ నేను కలిగిన ఉండాలి ఆయన కలిగిన విశ్వాసం నేను కలవాడుగా ఉండాలి ఆయన కలిగినటువంటి ఆ దీనత్వము నేను కలవాడుగా ఉండాలి ఆయన కలిగినటువంటి సాత్వికమైన జీవితం నేను కలిగిన వాడుగా ఉండాలి ఆ యేస్సు కలిగిన త్యాగభరితమైన జీవితం నేను కలవాడుగా ఉండాలి ఆయన కలిగినటువంటి ఆ ప్రేమ జీవితం ఆ కరికరముతో కూడిన జీవితం ఆయన వంటి ప్రవర్తన నేను ప్రవర్తించేవాడుగా ఉండాలి ఆయన స్వరూపములోనికి మారాలి అని తపన పడుతున్నాడు అపోస్తులైన పౌలు సహోదరి సహోదరుడా ఈ కొత్త సంవత్సరంలో నీ తపన దేని కొరకు నీ ప్రయాస దేని కొరకు నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో తప్పు లేదు నువ్వు ప్రాజెక్టులు ప్రారంభించడం తప్పేమీ లేదు నీ కుటుంబం కొరకు ప్లాన్ చేయడం తప్పేమీ కాదు నీ సంఘం కొరకు ప్లాన్ చేయడం తప్పేమీ కాదు వీటన్నిటికంటే ఒక ఉన్నతమైనటువంటి ప్లాన్ లేక ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం లేక ఒక ఉన్నతమైనటువంటి గోల్ ఏంటంటే మనము ఆయన స్వరూపములోనికి మారాలి ప్రభువా నీలాగా నేను మారాలి అనేటువంటి తపన నీలో ఎప్పుడైనా కలిగిందా నీలాగా నేను జీవించాలి అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా నీలాగా నేను ప్రవర్తించాలి అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం తీసుకో ఆయన స్వరూపంలోనికి నేను మారాలి అని చెప్పని ఎంత మంచి ఆలోచన ఒక క్రైస్తవ జీవితానికి ఒక క్రైస్తవ జీవితంలో ఎంతకంటే ఒక పెద్ద గోల్ ఉందంటారా ఒక క్రైస్తవ కుటుంబానికి ఎంతకంటే పెద్ద గోల్ ఉందంటారా నీ సంఘానికి ఎంతకంటే పెద్ద గోల్ ఇంకేదైనా ఉందా ఈ లోకంలో ఏసు స్వరూపంలోనికి మారాలి అనేటువంటి ఒక లక్ష్యం ఆ గురికంటే గొప్ప లక్ష్యం గొప్ప గురి ఇంకేదైనా ఉందా నీ జీవితంలో ఏది లేదు ఏసులాగా మారాలి యేసులాగా మాట్లాడాలి యేసులాగా కనికరించాలి ఏసులాగా క్షమించాలి ఏసులాగా ప్రేమించాలి అనేటువంటి ఒక తపన అలాంటి గోల్ మన జీవితంలో ఉండడం అనేది ప్రాముఖ్యం అంతకంటే పెద్ద గోల్ ఈ ప్రపంచంలో మనకి ఏది కూడా లేదని నేను భావిస్తున్నాను నా ప్రశ్న ఈరోజు నువ్వు ఏసు స్వరూపంలోనికి మారాలనే ఆశ నీకుందా ఈ లోకంలో ఎన్ని ఆశలున్నా ఈ ఆశ లేకపోతే నీ జీవితం వ్యర్థమే ప్రార్థన చేయాలని ఆశ ఉండొచ్చు ప్రభు పని చేయాలనే ఆశ ఉండొచ్చు ప్రార్థనకు వెళ్ళాలనే ఆశ ఉండొచ్చు ఇతరులకు సహాయం చేయాలనే ఆశ ఉండొచ్చు కానీ ఏసు స్వరూపములోనికి మారాలి అనేటువంటి ఒక ఆశ నీలో లేకపోతే మిగిలేదు నీకు నీ రాసే ఆయన లేని జీవితం అసంతృప్తితో కూడినటువంటి జీవితం అందుకే పౌలంటాడు తన యొక్క విద్యను వదులుకున్నాడు తనకున్న జ్ఞానాన్ని వదులుకున్నాడు తనకున్న మతనిష్టను వదులుకున్నాడు తనకున్న స్నేహితులను వదులుకున్నాడు తనకున్న పలుకుబడిని వదులుకున్నాడు తనకున్నటువంటి లోకంలో అన్నీ వదులుకున్నాడు దేనికంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అతన్ని మొండివాడిగా చేసినాయి కానీ ఏసుకు అంగీకారం గల వ్యక్తిగా చేయలా ఎందుకు వదులుకున్నాడు ఇవన్నీ అంటే ఆయన స్వారూపములోనికి నేను మారాలి ఆయన స్వరూప్యంలోనికి మారాలంటే ఏం చేయాలి ఎలా అనేదే ప్రశ్న దానికి పౌలు గారు పదమూడవచ్చు అంటాడు వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి అంటున్నాడు వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి అంటున్నాడు ఫర్గెట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ వెనుక విన్నవి మర మరవాలంటున్నాడు అని ఇక్కడ ఏమన్నా తెలుసా వచనంలో సహోదరులారా అంటున్నాడు అంటే నేను ఒక్కడే కాదు ఈ లక్ష్యం కలిగి ఉండాల్సింది నేను ఒక్కడే కాదు గురియొద్ధకు పరిగెత్తాల్సింది నేను ఒక్కడే కాదు యేసు యొక్క స్వరూపంలోనికి మారాలి అనేది మీరందరూ కూడా ఈ లక్ష్యాన్నే కలిగిన వారుగా ఉండాలి ఆయన స్వరూపంలోనికి మనం మారాలి అంటే వెనుక ఉన్నవి మరవాలి అన్నాడు వెనుక ఉన్నవి మరవాలి అంటే ఒక విషయం మనం చేయాలి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరో వచ్చనము ఇరవై ఏడవ వచనము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయుము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడితట్టైనను ఎడమ నన్ను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అంటున్నాడు నీవు గురి పరిగెత్తాలి అంటే యేసు యొక్క స్వరూపంలోనికి రావాలని ఒక ఆశతోను కొత్త సంవత్సరంలో ముందుకు పరిగెత్తాలంటే నీవు కుడితట్టు తట్టు తిరగకూడదు అన్నాడు నువ్వు కుడితట్టు ఎడమతట్టు తిరగకూడదు నీ నడవడిక జాగ్రత్తగా ఉండాలి అన్నాడు నీ మార్గం సరిగా ఉండాలన్నాడు అన్నిటికంటే ముందు నీ కన్ను జాగ్రత్త అన్నాడు అంటే నీ కన్నులు ఈ లోకం మీద మలడానికి వీల్లేదు నీ కన్నులు ఏస్సు వైపు ఉంచాలి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు వాడైన ఏస్సు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తడానికి వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తాలి గురి యొద్ధకు పరిగెత్తాలి అంటున్నాడాయన అలా పరిగెత్తాలి అంటే నువ్వు వెనక్కున్నవి మరవాలి అని చెప్పాను వెనక్కున్నవి మరవాల్సిన ఏంటి అందులో నెంబర్ వన్ యువర్ సిన్స్ నీ గత పాపాలు పాత పాపాలు మర్చిపోవటం అంటే ఒక విషయం చెప్పాలి నేను ఒకరోజు సేవకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి ఆ సహోదరు చెప్పింది అన్నయ్య మా భర్త మారిపోయాడు ఆయన అసలు పాపం చేయట్లేదు బూతు పుస్తకాలు చదవట్లేదు సిగరెట్లు తాగట్లేదు ఏంటి ఎలాంటి కిళ్ళులు తింటలేదు మానేశాడు అతని పాప జీవితం అంతా మారిపోయింది నాకు చాలా సంతోషంగా ఉందంటే చాలా సంతోషం అమ్మా దేవుడిని ప్రార్థన ఆలకించాడమ్మా అని చెప్పాను అయితే ఏరమ్మా బ్రదర్ అంటే బయటికి వెళ్ళాడు మరి అన్నీ కూడా తీసుకెళ్లి నదిలో పడేసేశారా మొత్తం అంటే కాదు ఆ బూత్ పుస్తకాలన్నీ అన్నీ కట్టకట్టి పైన పెట్టేశాడు అన్నయ్య అంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవడానికి వీలుగా బైబిల్ అంటుంది యేసు ప్రభువారు మన పాపములను సిలువకు కొట్టేశాడు ఆయన నూట మూడవ కీర్తన పన్నెండు పదమూడు వచనాల్లో పడమటికి నీ ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరముగా చేసి ఉన్నాడు ఆయన నీ పాపములు క్షమించిన కొరకు లోకంలోనికి వచ్చాడు పాపులను రక్షించిన కొరకు లోకంలోకి వచ్చాడు నీ పాపాలు క్షమించాడు నీ కొరకు సెలవులు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు ఆయన మరణించాడు తిరిగి పునరుద్ధాండే తిరిగి లేచాడు ఆయన నీ పాపములు క్షమించబడ్డాయి ఇంకా నువ్వు పాత పాపాల చేత కంట్రోల్ చేయబడు ఉండడానికి వీలు లేదు వెనుక ఉన్నవి మరిచి నీ పాత పాపాలు నువ్వు మర్చిపో యేసు వైపు లక్ష్యం ఉంచు రెండు ఫర్గెట్ యువర్ ఫ్యాస్ట్ పెయిన్ నీ పాత బాధ మర్చిపోవాలి సోదరి సోదరుడా ఏసు ప్రభు గతం దగ్గరే ఆగిపోలా ఇప్పటికీ ఉన్నాడు మన మధ్యలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన మన ముందు నడుస్తున్నాడు ఆయన విశ్వాసము కర్త దాన్ని కొనసాగించు వాడైనా ఆగిపోయలేదు ఆయన నీ పాత పాపాల దగ్గరే పాత బాధల దగ్గరే ఆగిపోలా వాటిని క్షమించి ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు నిన్ను కనుక నీ పాత బాధలు నువ్వు వదిలిపెట్టాలి మూడవది ఫాస్ట్ అఫెన్సెస్ పాత గాయాలు ఉంటాయి నీ గుండెల్లో ఆ గాయాలన్నీ మానాలి దేవుని బిడ్డ ఈరోజును ఒకసారి ఆలోచించాయి పాత గాయాలు ఇంకా నీలో ఉండటానికి వీలు లేదు ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక సహోదరి ఇంటికి వెళ్ళాడు ఒక పెద్ద ఆమె ఆమె ఆయన రాగానే వందనాలు చెప్పి కూర్చోబెట్టయ్యా పలానా యుద్ధం జరిగినప్పుడు నా భర్త కూడా సైన్యంలో ఉన్నాడు ఆయన చనిపోయాడు మరేం చేయాలి ఇల్లంతా చాలా వరకు నష్టపోయాం ఆస్తి నష్టపోయాం నేనొక్కదాన్నే మిగిలి ఉన్నాను ఇదిగో ఆ చెట్టు కూడా ఎండిపోయింది అదొక్కటే నా ఎదురుగా ఉంది రోజు ఆ ఎండిపోయిన చెట్టును చూసుకుంటూ మొద్దును చూసుకుంటూ బతుకుతున్నానయ్యా అని చెప్పింది అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక మంచి సలహా చెప్పాడు ఆ ముద్దు కూడా అన్నాడు ఎందుకంటే అది ఉన్నంతకాలం పాత గాయాలు నీలో ఉన్నాయి ఆ మొద్దును నరికి అవతల పడేసాయి నీకు ఫ్యూచర్ కనపడుతుంది అన్నాడు భవిష్యత్తు నీకు కనబడాలి అలానే మన జీవితంలో కూడా పాత గాయాలు మనం నరికి వేసుకునే వారుగా ఉండాలి పౌలంటాడు ముందుకు వెళ్ళాలంటే ఆయన స్వారూపంలోనికి మారాలి అంటే నీవు పాత జీవితాన్ని వదిలిపెట్టాలి వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకాయి పరిగెత్తండి పరిగెత్త అంటున్నాడు ఆట ఒక్కసారి అయిపోద్దా పరుగు పొందాం ఒకసారి ఉంటుంది రెండవసారి ఉంటుంది మూడవసారి ఉంటుంది ఒకసారిని ఓడిపోయినంత మాత్రాన నీ జీవితం అపజయం పాలైపోయిందని నువ్వు కృంగిపోనక్కర్లేదు గడిచిన సంవత్సరం సుఖంగా సాగనంత మాత్రాన నీ జీవితంలో అయిపోయింది అనుకోవాక నీ జీవితం ఏసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్న నీతో ఉన్నాడు నేడు నీతో ఉన్నాడు రేపు సంవత్సరం అంతా నీతోనే ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వాగ్దానము శాశ్వతమైంది ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉంటాను అన్నాడు ఈరోజు నీ తీర్మానం ఏమిటి పౌలు తీర్మానం ఏంటంటే వెనుకన్నవి మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి పాత పాపమును విడవాలి పాత బాధను విడవాలి పాత గాయాలు విడిచిపెట్టాలి యేసు స్వరూపములోనికి మారాలని నిన్ను ఆహ్వానిస్తున్నాడు సోదరుడా ప్రార్థన చేస్తాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క కుమారుని యొక్క స్వరూపములోనికి మమ్మల్ని పిలిచారు నీకు వందనాలు ఈరోజు నీవు లేని జీవితం మా జీవితం కాదు కదా నాయన నేను నన్ను బలపరుచువాని అందు సమస్తమును జరిగిస్తానని చెప్పాడు భక్తుడు అలానే నిన్ను కలిగి ఉండడం ద్వారా సమస్తమే సాధించగలమనే సత్యం నీ ప్రజలకు మీరు తెలియజేసినందుకు వందనాలు ఏదేదో సాధించడం మా జీవితంలో ప్రాముఖ్యం కాదు అవి మా జీవితంలో నిరుత్సాహాన్ని కలిగిస్తాయి కానీ నీ స్వరూపంలోనికి మారాలనేటువంటి కోరిక మాలోనూ మా కుటుంబాల్లోనూ కలిగించమని ఎవరెవరైతే ఇలాంటి తీర్మానం తీసుకున్నారు ఈరోజు నువ్వు తన చిగురు వారి జీవితంలో పుట్టించమని ఏ సయ్యద్ దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ దేవుని ప్రజలారా ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటల నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు ఆత్మీయమైన ఆరాధన ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము స్వస్థత కార్యములు ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరిచి ధనపరుస్తూ ఉన్నారు మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మీ కుటుంబం కొరకు మీ కొరకు మీ సమస్యల కొరకు మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ చిల్లకల్లు పోస్ట్ జగయ్యపేట మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మీ ప్రార్థన అవసతుల కొరకు ఈ ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసతులు మేము తెలుసుకుని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని మీకు మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అమే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న పి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోమ్ మోడల్ స్కూల్ చిల్లకల్లు ప్రత్యేకతలు ఆడియో వీడియో కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం నృత్యం చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత